మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16 17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. దోసరు నీటికి పొంగిపోయి కడివెడు వరాలను కురిపించే త్రినేత్రుడు, కోరిన కోరికలు వెనక ముందు ఆలోచించకుండా తీర్చే మహేశ్వరుడు, అందుకే భోళాశంకరుడు అని పిలుస్తారు. వరాలిచ్చి నెత్తి మీదకు తెచ్చుకుంటాడు. మూలోకాలను రక్షించేందుకు హాలాహలాన్ని కంఠంలో దాచుకుంటాడు నీలకంఠుడు. లింగ స్వరూపంలో పూజలందుకునే ఈ పరమశివుడే సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహములను నిర్వహిస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా భావిస్తారు. సర్వేశ్వరుడిని జిమ్లో కూడా ఏర్పాటు చేసుకుని పూజిస్తున్నారు బాడీ బిల్డర్లు. అదేదో పటమో విగ్రహమో పెట్టుకున్నారనుకోకండి, జిమ్ పరికరాలతో లింగాకారాన్ని డిజైన్గా క్రియేట్ చేశారు. అవును, వందల సంఖ్యలో డంబుల్స్తో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. వ్యాయశాలలో వస్తాదులు చేసిన శివలింగం ఇంట్రెస్టింగ్గా మారింది. భక్తి ఉంటే ఎక్కడైనా ఎలాగైనా తమ దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు అనేందుకు ఇదే నిదర్శనం. సాధారణంగా మనకు తెలిసినవి శిలానిర్మితమైన లింగాలు మాత్రమే. అందులో కూడా నల్లరాతి శివలింగాలే అధికం. కానీ మనకు తెలియని శివలింగాలు ఇంకా అనేకమున్నాయి. గంధలింగం, పుష్పలింగం, నవనీతలింగం, రజోమయలింగం, ధాన్యలింగం, లవణలింగం, కర్పూరాజలింగం, భస్మయలింగం, పాలరాతిలింగం, అలా దాదాపు 30 రకాల లింగాలున్నాయి. మన వస్తాదులు డంబుల్స్ లింగాన్ని కూడా డిజైన్ చేయటం విశేషం. ఓం నమ శివాయ.